రాష్ట వ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ సంస్థల వద్ద, పాఠశాలల వద్ద అధికారులు, నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్ సుభాష్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు సమన్వయ సమితి మండల కేంద్రంలో లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ కార్యాలయం వద్ద డిఈ శ్రీనివాసరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ శ్రావణి, కస్తూర్బా పాఠశాలలో ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రీదేవి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు విశ్వనాథం, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ గణేష్ రెడ్డి తదితరులు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 16వ తేదీ మండల కేంద్రం వద్ద పెద్ద ఎత్తున సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలని, ఆజాదీ కా అమృత దినోత్సవం అని చెప్పేసి ఈ 1 ఇయర్ కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 నుంచి ఈ ఆగస్టు 15 వరకు మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 15 రోజుల్లో హరిగర్తిరంగా ఇంటింటికి జాతీయ జెండా అని, ప్లస్ జాతీయ గీతాలాపన అని 16 తారీఖు నాడు, అలాగే ర్యాలీ, ఫ్రీడమ్ రన్ అని చెప్పేసి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్రం రావడానికి కొంతమంది జాతీయ నాయకులు, గాంధీ, నెహ్రూ వంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వాళ్ళు కృషి వల్లనే ఈ స్వాతంత్రం వచ్చి మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం వాళ్ళే. కంటిన్యూ చేసుకుంటూ మీ విధులలో ఈరోజు ఆగస్టు 15 భాగంగా మన ఎంపీడీఓ గారికి చంద్రం రావాలి కానీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ